హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి శంకర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్. నేను మీ నాగమణి. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు బ్లాగ్ చూపిస్తున్నానండి. మనము డ్రింక్స్ తాగి వేస్ట్గా పడేస్తుంటాం కదా, ఎంటీ బాటిల్స్, ఆ ఖాళీ బాటిల్స్తో మనం ఇప్పుడు మంచి ఒక ఐడియా చెప్తానండి మీకు. ఈ ధనుర్మాసంలో మనం ముగ్గులు వేస్తుంటాము, అలాగే కలర్స్ వేస్తాము ముగ్గులో. అది చాలా కష్టంగా ఉంటుంది, కలర్స్ వేసేటప్పుడు ఎక్కువ టైము పట్టిద్ది మనకి. అలా కాకుండా ఈజీగా చాలా తొందరగా మనకి సింపుల్గా అయిపోయే ఒక రెమెడీ చెప్తాను. ఈ ఖాళీ బాటిల్స్ని మనం నీట్గా ఒక పొడి గుడ్డతో మనం తుడుచుకోవాలన్నమాట. తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాత లావ సూది ఉంటుంది కదా, మనం నవారది కుట్టుకుంటాము లావ సూది, ఆ లావ సూదిని ఇలా క్యాండిల్ తోటి మనం వేడి చేసి బాగా వేడిగా అయిన తర్వాత హోల్ పెట్టుకోవాలి. నార్మల్గా అయితే మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ క్యాప్ అనేది మనకి రంధ్రం పడదు కాబట్టి ఈ లావ సూదిని కొంచెం వేడి చేస్తే క్యాండిల్లో ఇలా దించేస్తే చాలు, మనకి హోల్ పడిపోయింది అన్నమాట. ఇలా అన్నిటికీ మనకి ఎన్ని కావాలో బాటిల్స్, ఎన్ని కలర్స్ అయితే మనం యూజ్ చేస్తామో అన్ని బాటిల్స్ని మనం ఇలాగా క్యాప్కి హోల్ పెట్టుకొని కలర్స్తో నింపుకొని మన ముగ్గు వేసేటప్పుడు చూడండి, నేను కలర్స్ని ఇలా ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా మనం ఫంక్షన్స్కి యూజ్ చేస్తాము, ఇవి పాయసం వాటికి, ఆ కప్స్తో పోసుకున్నామనుకో మనకి కింద పోకుండా వేస్ట్ పోకుండా ఉంటుంది ఈ బాటిల్స్తో నింపుకోవడానికి. ఆ కప్పుల్లో వేసుకొని ఫస్ట్ తర్వాత వీటిల్లో వేసుకోండి. బాటిల్స్ అన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముగ్గు వేసి, మీకు ఒక సింపుల్గా చిన్న ముగ్గు వేసి చూపిస్తాను కలర్స్ని ఎలా వేసుకోవాలో. చాలా బాగా మంచి ఐడియా కదండి ఇది. మనం కష్టపడిపోతుంటాము ముగ్గు వేసి కలర్స్ వేయడానికి, చాలా టైం ఎక్కువ పట్టిద్ది కాబట్టి మనం వేస్ట్గా పడేయకుండా ఈ ఖాళీ బాటిల్స్ని, చిన్న బాటిల్స్ అయితే మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా యూజ్ చే డ్రింక్స్ తాగిన తర్వాత ఇవి పడేయకుండా ఇంట్లో పెట్టుకున్నామంటే ఇలా కలర్స్ వేసుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి, ఇట్లాగా ఐడియా కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చిన్న అష్టదళ పద్మం వేసి మీకు చూపిస్తాను సింపుల్గా. మనం ఫస్ట్ ముగ్గు వేసుకున్న తర్వాత కలర్స్ని, మన ముగ్గును కూడా ఇట్లాగా బాటిల్లో వేసుకొని ముగ్గు వేసుకోవచ్చు అండి. ఫస్ట్ మీకైతే ఇప్పుడు కలర్స్తోనే చూపిస్తున్నా కదా, ముగ్గును కూడా మనం ఈ బాటిల్స్లో వేసుకొని ఈజీగా వేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోయింది అన్నమాట. నేను ట్రై చేశాను ముగ్గులో వేసి. సరే మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దామని మీకు చెప్తున్నాను అన్నమాట వీడియోలో. మీకు నచ్చితే వీడియో ఎండింగ్లో నాకు ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఎండింగ్లో ఒక లైక్ ఇవ్వండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూస్తే నేను ఏదైనా కుకింగ్ చేసినా సరే, ఇలాంటి బ్లాగ్ చేసినా సరే మీకు క్లియర్గా అర్థమైంది అన్నమాట. ఇప్పుడు ఈ బాటిల్స్తో మనం కలర్ వేద్దాం చూడండి. చాలా ఈజీగా పడిపోతుంది కదా, ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేసిద్ది అన్నమాట రంధ్రంలో నుంచి కలర్ అనేది మనకి బయటకు వచ్చిద్ది. ఊరికే ఇలా పట్టుకుంటే రాదండి, గట్టిగా ప్రెస్ చేయాలి బాటిల్ని, అప్పుడు మనకి బయటకు వచ్చిద్ది. చూడండి తొందరగా అయిపోయింది కదా, మంచి తొందరగా మనకి టైం కలిసి వచ్చిద్ది, ఈజీగా అయిపోయింది అన్నమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా కలర్స్ని మనం ఇలాగ వేసుకోవచ్చు మన ముగ్గులో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. డైలీ నేను చేసే వ్లాగ్స్ కానీ కుకింగ్స్ కానీ ఇలాంటి ఐడియాస్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా చూడండి ఎలా పడుతుందో మనకి కలరు బాటిల్లో నుంచి, చక్కగా పొడి పొడిగా బాగా పడిద్ది అన్నమాట. ఇట్లాగే వేసుకోండి మీరు కూడా. మీకు వీడియో నచ్చితే వీడియో చూసిన తర్వాత నాకు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి వ్లాగ్స్, కుకింగ్స్, ఇట్లాంటి ఏదైనా ఐడియాస్, రంగోలీ డిజైన్స్ చేయాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్.
చూడండి చక్కగా వచ్చేసింది. ఇట్లాగా మనం ప్రెస్ చేస్తే గట్టిగా ఆ గాలి ద్వారాగా మనకి బయటకు వచ్చింది అన్నమాట కలర్ అనేది. చక్కగా ఉంది కదా ముగ్గు. సింపుల్గా చిన్నది వేసి చూపించానండి, పెద్దది వేయాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బాటిల్స్ని పడేయకుండా మనం ఎంత చక్కగా ఉపయోగించుకున్నాము. బాయ్.